అమ్మవారిని ఆరాధన చేస్తే మంచి అనుకూలవంతమైనటువంటి వివాహము సంతాన సౌభాగ్యాలు కలుగుతాయనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం మనం. ముఖ్యంగా ఈ రాశివారు వివాహము సంతానాన్ని పొందడానికి 30/9/2017 రోజున అనగా దసరా రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క ఆరాధనను కావించినట్టయితే ఈ అమ్మవారిని పంచామృతముతో అభిషేకించి చండీ సప్తశతి పారాయణాన్ని బ్రాహ్మణుడి చేత కావించి ముఖ్యంగా ఈ రాశి వారికి దాదాపుగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సంతాన ప్రాప్తి కొరకు ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేయండి. దాదాపు ఈ అమ్మవారికి పులిహోర, దద్యోదనము, అనేక రకాల పంచభక్ష పర్వాణాలతో నివేదన కావించండి. లలితా సహస్రనామ పారాయణ చేయండి. 30వ తేదీన దాదాపుగా మీరు అమ్మవారికి అత్యంత ఇష్టకరమైనటువంటి సహస్రనామార్చన కావించండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మంచి అబ్బాయితో కానీ మంచి అమ్మాయితో కానీ వివాహం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి సంతానాన్ని కూడా పొందేటువంటి శుభవార్తను కూడా మీరు తొందరలో వినే అవకాశాలు నిండుగా ఉంటాయి. విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి శుభ పరిణామాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజునటువంటి ప్రయత్నంలో మీరు రాజరాజేశ్వరి దేవి యొక్క ఆరాధనను ఖచ్చితంగా కావించండి. అనుకూలవంత శుభ పరిణామాలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యము శత్రునాశనం గురించి అనగా ఆరోగ్యము శత్రు నివారణ గురించి ఏ దేవి అలంకారమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేయాలి అనుకున్నట్టయితే 25/9/2017 సోమవారం రోజునటువంటి లలితాదేవి ఆరాధన వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి శత్రు నివారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. శ్రీ లలితాదేవి ఆరాధన నిర్వర్తించండి. లలితా సహస్రనామ పారాయణ చేయండి. లలితా అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. ముఖ్యంగా అమ్మవారికి మొగలి పూల రేకులతో అర్చన చేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమార్చనను నిర్వర్తించండి. దాదాపుగా అమ్మవారికి ఇచ్చినటువంటి స్వీట్ పదార్థాలు మధుర పదార్థాలు నివేదించండి. ముఖ్యంగా అమ్మవారికి సింధూర వర్ణమైనటువంటి వస్త్రాన్ని అలంకరింపజేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. సంపూర్ణ ఆరోగ్యము మీకు ఉంటుంది. మంచి శత్రు నివారణ జరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల నాశనం కలుగుతుంది. దాదాపుగా ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఉన్నటువంటి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. లలితాదేవి ఆరాధన అత్యంత శుభ సూచకంగా మీకు ఈ రాశి వారికి చెప్పబడుతోంది. అలాగే మిథున రాశి వారికి ధనాభివృద్ధి కొరకు ఏ అమ్మవారిని ఆరాధించాలి, ధనాభివృద్ధి కొరకు ఏ అమ్మవారిని ఆరాధించాలి, అలాగే వ్యాపార వృద్ధి కొరకు స్పెక్యులేషన్స్ అధికంగా రాబడి రావడానికి ఏ అమ్మవారిని ఆరాధన చేయాలి, తప్పకుండా ఈ రాశి వారు ముఖ్యంగా 24/9/2017 ఆదివారం రోజున ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే స్పెక్యులేషన్స్లో, ధనాగమంలో, రుణ సదుపాయాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఆ విషయాన్ని విస్మరించకండి. తప్పకుండా ఈరోజు మీరు అమ్మవారికి పెరుగు, పాలన్నాన్ని అనగా పెరుగన్నాన్ని, పాలన్నాన్ని పెట్టండి, నివేదన చేయండి. తేనెతో అభిషేకం చేయండి, పంచామృతంతో అభిషేకం చేయండి. ముఖ్యంగా అమ్మవారికి అన్నపు గుజ్జుగా తయారు చేసి అన్నాభిషేకాన్ని చేయండి. అమ్మవారికి తప్పకుండా పన్నీర్ అభిషేకం చేయండి. తద్వారా అమ్మవారికి అలంకారమైనటువంటి శ్వేత పుష్పాలతో, తెల్లని పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయండి. గులాబీ పూలతో అర్చన చేయండి. తద్వారా అమ్మవారికి ప్రీతైనటువంటి సహస్రనామార్చన, లలితా సహస్రనామ పారాయణము మరియు అష్టోత్తర నామాలు పారాయణ చేయండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి స్పెక్యులేషన్స్లో లాభాలు, ధనయోగము, రుణ సదుపాయాలను కలగడానికి అవకాశము, అత్యంతమైనటువంటి శుభ పరిణామాలు మీరు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సంవత్సరంలో ఇటువంటి అవకాశాన్ని వదులుకోకండి. అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే
ఉన్నత విద్య మరియు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు ఏ అలంకారమైనటువంటి అమ్మవారిని ఆరాధించాలి అనుకుంటే, తప్పకుండా మీరు శ్రీ మహిషాసురమర్దిని దేవి ఆరాధనని, మహిషాసురమర్దిని అలంకారమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేయండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ అమ్మవారిని ముఖ్యంగా మీరు నల్లని ద్రాక్ష రసము, చెరుకు రసము, బత్తాయి రసంతో అమ్మవారికి అభిషేకం చేయించండి. తదనంతరము తేనెను అమ్మవారి నివేదన చేయండి. బెల్లపు నువ్వులు కలిపిన ఉండలని, అనగా బెల్లపు నువ్వుల ఉండలని తయారు చేసి అమ్మవారి నివేదన చేయండి. పులిహోరను నివేదన చేయండి. గుమ్మడికాయతో చేసినటువంటి పదార్థాన్ని కూడా ఈ రాశివారు, మిథున రాశివారు, అమ్మవారికి నివేదన చేయండి. గుమ్మడికాయ కూర నివేదన చేయండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, మీరు చేసేటువంటి అష్టోత్తరనామ పారాయణము, సహస్రనామ పారాయణం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తదనుగుణంగా మీరు అమ్మవారి కృపాకటాక్షాలు పొంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా నిర్వర్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ద్వాదశ రాశుల వారందరూ కూడా మీ మీ గ్రహస్థితిని అనుసరించి చెప్పబడినటువంటి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మీ రాశుల నుంచి ఇతర గ్రహాల పాపగ్రహాల యొక్క స్థితిని పాపగ్రహాల యొక్క స్థితిని నాశనం చేసి శుభ ఫలితాలు కలిగించడానికి ఈ అమ్మవారిని ఈ సమయాల్లో పూజ చేసుకుంటే ద్వాదశ రాశుల వారికి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఖచ్చితంగా కలుగుతాయి. దీనిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. భక్తి ముందుగా అమ్మవారిని నివేదన చేయండి. ముందు భక్తిని నివేదన చేయండి. తద్వారా బహికమైనటువంటి పదార్థాన్ని నివేదన చేయండి. ముందుగా అమ్మవారికి కీర్తన చేయండి, పారాయణ చేయండి, చండీ సప్తది పారాయణ వినండి, శ్రవణం చేయండి. లలితా సహస్రనామం రాని వాళ్ళు వినడం వల్ల కూడా అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి ద్వాదశ రాశుల వారందరూ కూడా అత్యంతమైనటువంటి హేమలంబ నామ సంవత్సరంటువంటి నవరాత్రోత్సవంలో ఆనందంగా పాల్గొనండి. మీ ఇంట్లో కూడా అమ్మవారి పారాయణ చేసుకోండి. ఈ పారాయణల వల్ల, ఈ అనుకూలమైన పూజల ఫలితాల వల్ల మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయని, తప్పకుండా అమ్మవారు మీ ఇంట తప్పకుండా స్థిర నివాసం ఏర్పరచుకుందన్న విషయాన్ని మీ అందరినీ ఆశిస్తూ, మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు, దసరా శుభాకాంక్షలు, రాబోయేటువంటి దసరా శరణ నవరాత్రోత్సవాల్లో భాగంగా మీరందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు. శుభం.